విశాఖ జిల్లా పరవాడ మండలం మత్స్యకార పంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ పాళెంలో పారిశుద్ధ్యం అటకెక్కింది. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు, ఇతర వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్థానిక జనసేన నేతలు ప్రభుత్వం అధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆదివారం ముత్యాలమ్మ పాళెంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజ్ మరియు వీధి దీపాల సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. డ్రైనేజ్ వసతి లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించి దోమల వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు. జనసేన పార్టీ తరపున సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతామని జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆర్చిల్లి అప్పలిరాజు తెలిపారు. ఈ వాటర్ ఫ్లోయింగ్ వల్ల ఇక్కడ స్టాక్ అయిపోయి ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల టర్నింగ్ తిప్పేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వన్ వే ట్రాఫిక్ లాగా తయారవుతుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్ కట్ చేయక లెఫ్ట్ సైడ్ కట్ చేయడం వల్ల తీయకుండా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా సార్లు పెట్టాం, ఎవరు స్పందించలేదు. పైగా ఇప్పుడు వాలంటీర్లు క్లీన్ చేపిస్తున్నారు కానీ ఒక రోజుకే మళ్ళీ మామూలు అయిపోతుంది. శాశ్వత అధికార దృష్టికి గతంలో తీసుకెళ్ళి ఈసారి గట్టిగా తీసుకెళ్తాం. ధర్నా కొడుతున్నాం, టైం ఇస్తాం అధికారులకి. తర్వాత దీన్ని